సైలెంట్ ఉండండి అన్న ప్లీజ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు జోన్లుగా ఉన్న తెలంగాణ ఏడు జోన్లుగా పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ ముప్పై మూడు జిల్లాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో జోన్ల వ్యవస్థ కానీ జిల్లాల మనం పరిస్థితులలో రెసిడెన్షియల్ ఆర్డర్ని అనుసరించి ఉద్యోగుల నియామకాలు కానీ ఉద్యోగుల బదిలీ కానీ జరిగింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీవో నెంబర్ 124 భారత రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఉద్యోగుల విభజన జరిగారు ముఖ్యమంత్రి గారికి తీర్క లేక ఉద్యోగుల గురించి పట్టించుకునేటువంటి కన్సర్న్ లేక మూడు సంవత్సరాలు నింబకు లేనట్లుగా వివరించి చివరికి ఆదరా బాదరాగా ఉద్యోగుల బదిలీలు కానీ ఉద్యోగుల అలొకేషన్స్ కానీ టీచర్ల బదిలీలు కానీ టీచర్ల అలొకేషన్స్ కానీ మొదలుపెట్టి 317 జీవో నెంబర్ ప్రకారం ఎక్కడ కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో కానీ టీచర్లతో కానీ యూనిఫామ్ ఉద్యోగులతో కానీ చర్చించకుండా వాళ్ళ సాధక బాధకాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వివరించడం వల్ల ఏదైతే స్ఫూర్తి నేటివిటీ ఉంటుందో ఆ నేటివిటీ అనే స్ఫూర్తిని విస్మరిస్తే సీనియార్టీ ఫిక్సేషన్ చక్కగా లేదు అక్రమాలు జరిగినాయి సీనియార్టీ ఫిక్సేషన్ నేటివిటీ కూడా లేకపోతే ఉద్యోగులు ఇబ్బంది పడతారని చెప్పారు ఇంత మొత్తుకున్న అన్ని పార్టీల వాళ్ళు చెప్పినప్పటికీ కూడా నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటాను కూడా అధికారంతో చక్రవర్తి లాగా ఒక రాజులాగా వివరించడం వల్ల టీచర్లు కానీ ఉద్యోగులు కానీ గుండె పలిగి సూసైడ్ చేసుకుంటారు సూసైడ్ జరుగుతున్న సందర్భంలో కనీసం కొన్ని కొన్ని మెంటల్లీ హ్యాండిక్యాప్ ఉండొచ్చు హ్యాండిక్యాప్ వాళ్ళు ఉండొచ్చు భార్యాభర్తలు ఒక దగ్గర ఉండేటువంటి సిస్టమ్ ఉండొచ్చు కొంతమంది మానసికంగా కూడా